Joshua Yuta tu je lah. Yang seram-seram. మిగతా మయూర్ ముఖ్యంగా మయూర్ నాయకులందరూ కూడా పాల్కొండ గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టుకోవాలి ట్యాంక్ బండ్ మీద అని చెప్పి పాల్కొండ ట్యాంక్ బండ్ నిర్ణయించుకుంది. కానీ అక్కడికన్నా ఇంకా ఈ హైవే మీద పెట్టుకున్న పెట్టి ఇంకా మాకు యువతకు అందరికీ ఆదర్శం ఉంటుంది. ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇంకా మా పాల్కొండని ఈ మామూలు అభివృద్ధిని మేము కూడా భాగస్వామ్యం ఉంటాం. మన ఆదర్శం తీసుకుని ఇక్కడ ఆవిష్కరణ తీసుకుని జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి మహనీయుల విగ్రహాల ద్వారా ఆ మహనీయులు ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, అదేవిధంగా ఇంకా అనేక మంది మహాత్మా జ్యోతిబాపుల విగ్రహాలు, చిత్తపతి శివాజీ విగ్రహాలు, ఇలాంటి మహనీయులు ఈ దేశం గురించి ఈ ప్రపంచంలో మార్పు తెచ్చి ఎంతో పోరాడించారు. స్వామి వివేకానంద నుంచి మొదలుకొంటే టౌన్లో సర్దాయి బాపన్న, పండుగ సాయన్న, ఇలాంటి మహనీయులు దేశం గురించి ప్రజల గురించి త్యాగాలు చేసేటువంటి ఈ మహామూర్తుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం అనేది వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి స్ఫూర్తి కలగాలనేటువంటి ఉద్దేశాన్ని మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటాం. అందరూ కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని మా నరేంద్ర గారు అందరూ రాగానే ఆ రోజు మేము నిర్ణయించి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇలా మేము విగ్రహాన్ని చేసాం. మరి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. యువతలకు యువకులు అందరూ కూడా పట్టణ అన్నగారు ఆశతోని యూత్ అందరం కలిసి ఈరోజు పాల్గొనే ఆధ్వర్యంలో మా సొంత ఖర్చులతో అన్న కూడా సాయం చేయడం జరిగింది. విగ్రహానికి ఆయన భాగ్యస్వామి ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ యూత్ అందరం కలిసి ఈరోజు సొంతంగా ఒక విగ్రహం పెట్టాలని నిర్ణయించుకోవాలి, ట్యాంక్ బండ్ అనుకుని ఊళ్ళో ఒకటి పెట్టాలని చెరువసలు ఇంకా బాగుంటుందని ఆలోచన చేసి పెట్టడం జరిగింది. ఈరోజు ఊళ్ళో అందరి అభినందనలతోనే పెట్టడం జరిగింది. ఈరోజు పెట్టడానికి మా ఊరంతా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యువతకు అందరికీ ముఖ్యంగా స్ఫూర్తినిచ్చినటువంటి శివాజీ గారి జయంతి సందర్భంగా శివాజీ స్ఫూర్తితో యువత భారతదేశ అంటే నయా భారత్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ భారత్గా ఈ భారతదేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో భారతదేశాన్ని ఉంచే విధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 అంటే 100 సంవత్సరాలు, మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది 2047కి. 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పైన భారతదేశం స్ఫూర్తితోన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఉండాలనేటటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు అయితే వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. శివాజీ గారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి తరుణాన్ని యువత మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని, భారతదేశ నవ నిర్మాణంలో అందరూ పాత్రదారులు కావాలని, కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా యువతకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ గారు మరి ఏదైతే హిందూల యొక్క సామ్రాజ్యానికి ఆనాడు జరుగుతున్నటువంటి అనేక యుద్ధాలలో పోరాడి హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కోసం ఏ విధంగా అయితే కృషి చేసిండ్రో, ధర్మాన్ని కాపాడడానికి ఏ విధంగా అయితే వారు పోరాటం చేసిండ్రో, మరి మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా
వారి స్ఫూర్తిగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరోసారి శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.